హలో అండి, బాగున్నారా? ఈ ప్లాంట్స్ చూసారా? ఇవి తెలుసా మీకు? వీటిని పాయిన్సెటియాస్ అంటారు. వీటి పేరు పాయిన్సెటియాస్ అన్నమాట. ఈ ఉన్నాయి కదా ఈ ఆకులు, ఈ ఆకులు పూలు కాదు, ఈ రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్లో మన క్రిస్మస్ కలర్ కదా ఇది. ఈ వీటిలో అంటే సర్టెన్ టెంపరేచర్స్, సర్టెన్ డార్క్ అవర్స్ ఈ మొక్కకి దొరికినప్పుడు ఈ వీటిలోంచి ఆంతోసైనిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అయిపోయి వీటిని రెడ్ కలర్ టర్న్ చేస్తుంటుంది అన్నమాట. ఇవి పూల్లాగా కనిపిస్తున్నాయి కానీ పూలు కావు, ఇవి ఆకులు. ఇక్కడ చిన్నగా యెల్లోయిష్గా కనిపిస్తున్నాయి కదా రౌండ్గా, ఇవి యాక్చువల్ ఫ్లవర్స్ అన్నమాట. వీటిని ఈ హాలిడేస్ టైంలో వస్తాయి ఇక్కడ యుఎస్ఏలో. క్రిస్మస్ టైంలో చర్చ్లో అంతా డెకరేషన్ పెడతారు, జనరల్గా వేరే ప్లేసెస్లో కూడా డెకరేషన్కి పెడతారనమాట. ఆ తర్వాత మోస్ట్లీ ఇంక ఇవి ఎండిపోతాయి, రీప్లాంట్ చేయరు, ఏం చేయరు. నేను చర్చ్లో చేసిన డెకరేషన్ చేసిన ప్లాంట్స్ తీసుకొచ్చాను అనమాట, వాళ్ళు ఇంకా తీసేశారు. వీటికి కొంచెము అంటే చూశాను అనమాట, ఎట్లా వీటిని ఎక్కడ ఎట్లా రీప్లాంట్ చేయాలి ఏంటి. రీప్లాంట్ చేస్తే సెవెరల్ ఇయర్స్ వస్తాయంట పెరినియల్స్ బేసిక్గా ఇవి. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం రీసెర్చ్ చేసా వీటిని ఎట్లా రీప్లాంట్ చేయాలి మల్టిపుల్ ఇయర్స్ రావడానికి అని. మేబీ కలర్ కొంచెం తగ్గొచ్చు, ఎందుకంటే ఇవి మినిమమ్ 14 అవర్స్ డార్క్నెస్, అంటే ఇప్పుడు మాకు ఫాల్ ఆ టైంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాత్రిపూట అంటే తొందరగా డార్క్ అయిపోయింది అనమాట. 4-4:30 ఆ టైం కల్లా డార్క్ అయిపోయి లాంగ్ నైట్స్ ఉంటాయి. ఈవెన్ మనకు కూడా ఇండియాలో ఉంటాయి కదా అట్లా అనమాట. అలాంటి టైంలో ఇవి కలర్ వస్తాయన్నమాట. సో బయట అవుట్డోర్స్లో పెట్టినవి ఇంత రెడ్ కలర్ ఎక్కువ రాకపోవచ్చు, కానీ మొక్క అయితే సర్వైవ్ అవుతుందంట. ఇంకా ప్రాపగేషన్ కూడా చూసా. సో నిన్న తెచ్చేటప్పుడు ఇది కొమ్మ ఇరిగిపోతే ఈ కొమ్మ అట్లే గుచ్చానమాట. సో ఇది ప్రాబబ్లీ ఇది కూడా కొత్త మొక్క అవుతుంది. సో కొంచెం ప్రాపగేషన్ చేయాలి. రెండింటినేమో అవుట్డోర్లో నాటాలి, ఒకటేమో ఇంట్లో పెట్టాలి లోపల అని అనుకున్నా ఎక్స్పెరిమెంటింగ్ కోసం అని. సో ఇవి రీప్లాంట్ చేద్దాం పదండి. ఇంట్లో ఆ కార్నర్లో వేరే ఇండోర్ ప్లాంట్స్ పక్కన పెడితే ఆ కింద వుడ్ కలర్కి, అంటే ఫ్లోరింగ్ వుడ్ కదా, ఆ వుడ్ కలరు పక్కన మనీ ప్లాంట్ కలర్కి అసలు ఎంత అందంగా ఉన్నాయంటేనండి, చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది. ఇక్కడే ఉంచేద్దామా అని అనిపిస్తుంది, కానీ నాకు ఇవి మల్టిపుల్ ఇయర్స్ కావాలన్నమాట. ఈ కుండీలో ఇట్లే ఉంచేస్తే అవి ఇంకా సర్వైవ్ అవుతాయో కావో తెలీదు. వాటిని ఖచ్చితంగా రీప్లాంట్ అయితే చేయాలి, ఐదర్ కుండీలో అన్నా చేయాలి లేకపోతే బయట అన్నా. అవి చూసారా, ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న పూలు ఉన్నాయి కదా, అవి మాత్రమే పూలు అనమాట. ఇంకా రెడ్ కలర్లో డార్క్ రెడ్ అనమాట, ఇది మన క్రిస్మస్ రెడ్ ఉంటుంది కదా శాంటాక్లాస్ రెడ్, ఆ రెడ్ కలరు. ఇంకా అవన్నీ ఆకులు అనమాట. సో ముందు చెప్పినట్టు ఈ వీటికి ఏంటంటే 14 అవర్స్ డార్క్ ఉన్నప్పుడు, డార్క్నెస్ ఉన్నప్పుడు రాత్రిపూట, లేదు వీటిని క్లాజెట్స్లో అట్లా డార్క్ ఉండే ప్లేస్లో కూడా పెట్టొచ్చు అంట మనము. అట్లా ఉన్నప్పుడు ఆంతోసైనిన్ అనే కెమికల్ ఒకటి రిలీజ్ అయిపోయి ఈ ఆకుల్ని రెడ్ అయ్యేలాగా టర్న్ చేస్తుంది అనమాట. రెడ్ అయ్యేలాగా అది మోటివేట్ చేస్తుంది అనమాట, ఆ కెమికల్ అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల ఇవి పెరుగుతాయంట, అది వాటికి రీజన్ అనమాట ఇట్లా రెడ్ కలర్ టర్న్ అవ్వడానికి. అట్లా లేనప్పుడు, ఆ డార్క్నెస్ లేనప్పుడు, లేదా మనం అవుట్డోర్లో పెట్టి సన్లైట్ ఉన్నప్పుడు ఏదో ఒకటి రెండు ఆకులు కొంచెం రెడ్గా టర్న్ అవుతాయి, లేదంటే అసలు టర్న్ అవ్వవు, ఆ చెట్టు అంతా గ్రీన్గానే ఉంటుంది అనమాట. సో కాబట్టి వాటికి సర్టెన్ కండిషన్స్, వెదర్ కండిషన్స్, లైట్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా టర్న్ అవుతాయంట. ఎంత అమేజింగ్ కదండి నేచర్! అసలు నేచరు, ప్లాంట్స్, ఇన్ని రకాల కలర్స్, ఎన్ని రకాల కలర్స్, ఎన్ని రకాల పూలు ఉంటాయి కదా. మనకి గార్డెనింగ్ జస్ట్ అట్లా అనిపిస్తుంది, కానీ గార్డెనింగే కదా అన్నట్టుగా తెలియని వాళ్ళకి మనం ఎన్ని రకాల మొక్కల్ని డీల్ చేస్తామో, వాటి పూలు కలర్లు కావచ్చు, మొక్కల కలర్ కావచ్చు, ఒక్కో ప్లాంట్కి ఒక్కో రకమైన ఏమంటారు వాతావరణం కానీ వాటర్ రిక్వైర్మెంట్స్ ఉండడము, ఒక్కొక్క సీజన్లో అవి కలర్స్ మారడము, ప్రొడ్యూస్ అంటే కూరగాయలు పూలు అవి ప్రొడ్యూస్ చేయడము, అసలు ఎంత విస్మయంగా ఎంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అంటే ఈ నేచరు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి నేర్చుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఉంటుందండి గార్డెనింగ్లో. ప్రతిదీ నేర్చుకుంటాం మనం, ఎలా జీవించాలి, ఎట్లా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, పాజిటివ్స్ నెగటివ్స్ అన్ని నేర్చుకుంటాం గార్డెనింగ్లో. ఇవి అనమాట ఈ డెకరేషన్ చేసి చూసారా చర్చ్లో, ఇవి ఆ క్రిస్మస్ ట్రీ మధ్యలో రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి అనమాట. ఇక్కడేమన్నా నాటితే కొంచెము అంటే డైరెక్ట్ సన్లైట్ లేకుండా ఈ టొమాటోస్ మధ్యలో నాటితే బెటరా అని అనిపిస్తుంది. ఇంకా వేరే ప్లేసెస్లోనైతే డైరెక్ట్ సన్లైట్ వచ్చేస్తుంది, అర్థం కావట్లేదు. మేబీ ఆడ ఆల్స్ట్రమీరియాస్ ఉంది, దాని పక్కన ఏమన్నా టొమాటోస్ కొన్ని ఆల్స్ట్రమీరియాస్కి మధ్యలో నాటితే పోతుందేమో అనిపిస్తుంది. చేద్దాం పదండి ఆ పని.
సో ఫర్టిలైజర్ తెచ్చా ప్లాంట్ తెచ్చా సో ఇక్కడిక్కడే మనకి ఫ్లవర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ 3 రకాల చామంతులు ఉన్నాయి, ఇంకా ఇవేమో ఆల్స్ట్రమీరియాస్, అక్కడ కుండీలు కూడా ఉన్నాయి, అక్కడేమో స్నాప్ డ్రాగన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడన్నా పెట్టేస్తే మేబీ చామంతుల పక్కన ఇక్కడైతే కనుక డైరెక్ట్ సన్లైట్ రాదు, కొంచెం నీడగా ఉంటుంది కదా, టెంపరేచర్స్ కూడా యావరేజ్గా ఉంటాయి, మరి అంత తక్కువ ఏముండవు కాబట్టి. ఇగో ఇక్కడ ఇక్కడ నాటేద్దాము, ఈ బెండ చెట్టు తీసేద్దాము, ఇక్కడ నాటేద్దాం. సో ఈ మల్చ్ చూసారా, ఇట్లా తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా, ఇదంతా మల్చ్ కుల్తుంది అన్నమాట. ఇది కుల్లి మంచి న్యూట్రిషన్ తయారవుతుంది. ఇదంతా గడ్డి మయమైపోయేది ముందు, ఇది మల్చ్ లేనప్పుడు. ఇప్పుడు ఇంకా మల్చ్ చేసిన తర్వాత గడ్డి చాలా మట్టుకు తగ్గిపోయింది, చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఇంకా మాయిశ్చర్ చూసారా ఎట్లుందో, ఈ ఇంకా మట్టిని మంచిగా మంచి న్యూట్రియంట్స్ పెట్టింది అన్నమాట, మాయిశ్చర్ రిటైన్ చేస్తుంది, ఇంకా గ్రౌండ్లో టెంపరేచర్స్ని నార్మలైజ్ చేసి మొక్కలకి టూ మచ్ హాట్ టూ మచ్ కోల్డ్ లేకుండా చేస్తుంది మల్చ్, ఇంకా ఇట్లా న్యూట్రియంట్స్ వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ చామంతి మొక్కలు వస్తాయో లేదో అని భయం ఉండేది నాకు, కానీ మంచి హెల్దీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సీజన్కి పూలు పూయాలి. వేర్లు బాగా ఉండవేమో కుళ్ళిపోతాయేమో అని అనుకున్నా, కానీ ఎందుకంటే వీటికి కొమ్మలు ఊరికనే విరిగిపోతున్నాయి అన్నమాట, చాలా పెలుసుకున్నాయి. ఎందుకంటే వీటికి ఫాయిల్ కలర్ ఫాయిల్ ఒక ర్యాప్ చేసి పెట్టేస్తారు. సో ఇవి కొంచెం లూజ్ చేద్దాము, రూట్స్ చేసేసి పెట్టేద్దాం అంతే. రీప్లాంటేషన్ ఈజీ. ఓకే, ఫర్టిలైజర్ కొంచెం వేద్దాము. ఓకే ఇనఫ్, చాలా కొంచెం చాలు దీనికి. ఇంకా మట్టి బ్యాక్ ఫిల్ చేసి మల్చి కవర్ చేస్తే సరిపోతుంది. అంతే, చాలా రోజులుగా అనుకుంటున్నా ఈ పాయిన్సెటియా అవి తీసుకురావాలి ప్లాంట్స్ అని, ఇప్పుడు కుదిరింది అనమాట. మైండ్లో అనుకుంటూ అనుకుంటూ ఉంటే ఏదో ఒక టైంలో జరుగుద్ది. సో ఇది ప్రాపగేట్ చేద్దాము. ఇంకా సెకండ్ది ఇక్కడ నాటుదాము. ఈ క్యాబేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ లైన్లోనేమో క్యాబేజెస్ ఉన్నాయి, అక్కడ నేను నిలబడ్డ చోట కొన్ని ఆలుగడ్డలు, ఇంకా ఆడ బుషి అంటే కుప్ప కుప్పలుగా కనిపిస్తున్నాయి కదా దగ్గర దగ్గరగా, అవేమో నాస్టార్షియమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం డైరెక్ట్ సన్లైట్ తక్కువ వస్తుంది, ఈవెన్ సమ్మర్లోనైనా సరే గోడ పక్కగా ఉంటుంది కదా, మార్నింగ్ సన్ వస్తుంది కానీ ఇంకా కొంచెం మధ్యాహ్నం పైనుంచి ఇంక ఇప్పుడంతా నీడగానే ఉంటుంది, డైరెక్ట్ సన్లైట్ అనేది కొంచెం తక్కువ పడుద్ది అనమాట ఆఫ్టర్నూన్ సన్, అందుకని ఇక్కడ పెడుతున్నా. ఇంకా కొంచెం ఫర్టిలైజర్ వేసా సేమ్ ఇందాక మొక్కకి వేసినట్టే. సో ఇది రెండోది అనమాట. మూడోదేమో ప్రస్తుతానికైతే ఉంచా, మట్టి లేదు, కుండీ కూడా తీసుకురావాలి, లోపల పెట్టే కుండీలు అయిపోయాయి, అది అక్కడే ఉంచానన్నమాట, ఉంచి దాన్ని రీప్లాంట్ చేసి లోపల పెడతా. ఈ రెండు మాత్రం బయట. సో దీనికి కూడా కొంచెం మిరాకిల్ గ్రో వేద్దాము ఫర్టిలైజరు, కొంచెం మంచిగా న్యూట్రిషన్స్ ఇస్తే బాగా పెరుగుతుంది అన్నారు కాబట్టి దీనికి కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటున్నా అనమాట. ఎందుకంటే చాలా రోజులుగా అనుకుంటున్నా ఈ ప్లాంట్స్ కొనాలని, ఇప్పుడు కుదిరింది, ఈ ఫ్రీగా వచ్చాయి కదా, ఎట్లా కొనను కూడా లేదు కాబట్టి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే రూట్స్ బాగున్నాయా లేదా చూడాలంట మనం రీప్లాంట్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఇవి డెకరేషన్కి పెట్టినప్పుడు ఫాయిల్ జుట్టేస్తారు, ఫాయిల్ జుట్టేస్తారు అడుగున ఆ కుండీలు కనబడకుండా. ఇంకా నీళ్ళు పోసినప్పుడు ఆ ఫాయిల్ లోపల ఉండే నీళ్ళు స్టోర్ అయిపోయి ఉంటాయి కదా, అవి రూట్స్ని పాడయ్యేలాగా చేస్తుంది అనమాట. కాబట్టి రూట్స్ బాగున్నాయా లేదా చూడండి మీరు రీప్లాంట్ చేసే ముందర, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఎంత అందంగా ఉంది కదా ఈ క్యాబేజెస్, మధ్యలో పెడితే గార్డెన్కి అందం తీసుకొచ్చింది. సో కొన్ని రోజులు అయిపోయి ఫ్లవర్స్ అయిపోయే టైంకి దీన్ని కొమ్మలంతా ప్రూనింగ్ చేసేసి
ఇంకా స్టెమ్స్ ఉంచేస్తానమాట. సో దాట్ అవి ప్రాపగేట్ అవుతాయి, అంటే ఫ్యూ ఇయర్స్కి నెక్స్ట్ ఇయర్కి పెరుగుతాయి, మల్టిపుల్ ఇయర్స్ వస్తాయి, పెరినియల్స్ అంటాయి ఇవి యాక్చువల్గా. సో సమ్ ప్లేసెస్లో అయితే మంచిగా కేర్ తీసుకుంటే 10 to 15 feet కూడా పెరుగుతాయంట. సో ఇంకా టాల్గా పైన గోడ వరకు కూడా పెరగచ్చు. సో చూద్దాము, ఇది ఎక్స్పెరిమెంటింగే, బట్ నాకు భలే ఇష్టం అనమాట ఈ ప్లాంట్స్ బికాస్ ఆఫ్ ద కలరు. చూద్దాము, ఇంకొక ప్లాంట్ ఉంది అది కూడా నాటుదాము. ఇంకొకటేమో, అంటే మూడు ఉన్నాయి కదా, ఒకటి ఇక్కడ నాటేసా, ఇంకొకటి వేరే ప్లేస్లో నాటేసి, ఇంకా మిగిలిన థర్డ్ ఉంది కదా అది కుండీలోనే ఉంచేసి ఇండోర్లో పెడదామని ట్రై చేస్తున్నాను అనమాట. అదండి పాయిన్సెటియాస్ గురించిన కొంచెం ఇన్ఫర్మేషను. మీకు కూడా ఎవరైనా గిఫ్ట్స్ కింద ఇస్తే ఈ ప్లాంట్స్ని అట్లా ఎండబెట్టి పారేయకండి, సీజన్ అయిపోయిన తర్వాత. ఈ కొమ్మ కూడా దీంట్లో గుచ్చేస్తా, దీన్ని పెద్ద కుండీలో రీప్లాంట్ చేసి వేరే ప్లేస్లో పెడతాను. ఎంత బాగున్నాయి కదా. అదండి పాయిన్సెటియాస్ గురించి, రీప్లాంటేషన్ ఎట్లా చేసుకోవాలి, వెదర్ కండిషన్స్ ఏంటి, ప్రాపగేషన్ కూడా కొమ్మల నుంచి కూడా మనం ప్రాపగేషన్ చేయొచ్చంట, అది ఇన్ఫర్మేషను. హోప్ఫుల్లీ సర్వైవ్ అవుతాయని అనుకుంటున్నా. ఐ విష్ మీకు ఎట్లున్నాయి, ఏంటి వాటి మెయింటెనెన్స్ ఏంటని ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. అదండి మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్.